న్యాయ వ్యవస్థకు సంబంధించి మొన్ననే న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు చేసినటువంటి వ్యాఖ్యలు జూనియర్ లాయర్లని తయారు చేయండి జూనియర్ లాయర్లు తగ్గిపోతున్నారు అన్నట్టు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మొత్తం కూర్చుని ఎందుకంటే ఈ మధ్యకాలంలో మంచి మంచి చర్చలు చేస్తున్నారు ఏది కనీసం న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులకి కనీసం ఫ్యాన్ కూడా ఉండదు ఆ మొత్తం ఫైళ్ళు ఫైళ్ళ మధ్యలో ఏదో గోడౌన్లో కూర్చున్నట్టు ఉంటుంది వాళ్ళ జీవితం వెదర్ ఉండదు వాతావరణం ఉండదు గాలి ఉండదు ఒక నరకం అనుభవిస్తుంటారు టాయిలెట్స్ చూస్తే అసహ్యంగా ఉంటే పబ్లిక్ వచ్చి ఉండటానికి ఏది టాయిలెట్కి వెళ్ళాలంటే నరకం కనబడతా ఉంటుంది కేసీఆర్ గారిని ఆ విషయంలో అభినందించాలి తాజాగా అక్కడ తెలంగాణలో కొత్తగా జిల్లా కోర్టులు ముప్పై మూడు దాకా కట్టి ఇవ్వటం అన్నటువంటిది ఆ విషయంలో ఆయన అభినందించాలి దేశవ్యాప్తంగానే కాదు ప్రతి రాష్ట్రము కూడా ఆ పని చేయాల్సి ఉంది అక్కడ ఉన్నటువంటి ఈ కోర్టులు పరమ దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాయి కూర్చోవడానికి కుర్చీలు ఉండవు నుంచోవడానికి ప్లేస్ ఉండదు పీల్చుకోవడానికి గాలు ఉండదు మొత్తం దుమ్ముతో గిలగిల్లాడిపోయేటువంటి పరిస్థితుల్లో వాటిని సరిచేసేటువంటి ప్రక్రియలు చేపడుతున్నారు బట్ అన్ని చోట్ల జరగట్లేదు అది ఒకటి చర్చ నడవాల్సి ఉంది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్ పెడతానంటున్నారు కాబట్టి రమణ గారు అది ఒక అద్భుతమైనటువంటి సంస్కరణ ఆ విషయంలో అభినందించాలి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే లాయర్లు వాస్తవంగా ఇదివరకటి రోజుల్లో లాయర్ అంటే అపారమైనటువంటి గౌరవం ఉండేది న్యాయం కోసం కొట్లాడతారు అన్నటువంటిది చెట్ట చివరిదాకా పోరాడతారు అన్నది క్రమంగా ఇప్పుడు ఏంటంటే న్యాయమూర్తుల మీద న్యాయవాదుల మీద కూడా ఒక అపనమ్మకం పెరిగిపోతుంది అన్యాయం తరపున వాదిస్తున్నారంటూ న్యాయవాదుల మీదన అన్యాయమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు న్యాయమూర్తుల మీద ఇక్కడ ఆ విశ్వసనీయత లేకపోవడం వలన రెండవది ఏంటంటే మేనేజ్డ్ అంటే లాయర్ని చూసి తీర్పులు ఇస్తారు లాయర్కి బట్టి విలువ ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ క్రమంగా పెరుగుతోంది అది నిజం కాకపోవచ్చు కానీ పె పెరగడానికి కారణమవుతున్నది ఏంటంటే ఒకే తరహా కేసులలో ఒకళ్ళకి అనుకూలంగా వస్తుంది ఇంకొకళ్ళకి వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి అది వాళ్ళ వాదనలో లోపం అవచ్చు అది సరిచేయాల్సింది న్యాయమూర్తులు సరిచే ఆ విధమైనటువంటి శిక్షణ లేకపోతే అందులో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తుంది ఎందుకంటే ఒక్కసారిగా ఆకాశం నుంచి ఊడిపడినటువంటి మేధావులు న్యాయవాదులుగా వచ్చారు కదా ఒక్కొక్క అడుగు పైకి వేసుకెళ్తారు ఒకటి అక్కడ ఒక బానిసత్వం ఉంది సీనియర్ లాయర్ల దగ్గర జూనియర్ లాయర్లు ఏళ్ల తరబడి కూలి పనులే చేసుకుంటూ సాగాల్సి వస్తుంది దాంతో విరక్తి పుడుతుంది అదే వయసులో ఉన్నటువంటి మాములుగా డిగ్రీ అయిన తర్వాత మూడు సంవత్సరాలు చదవాలి ఆ తర్వాత అప్రెంటిస్లు చేయాలి వీళ్ళ దగ్గర అంటే ఇక దాదాపుగా వాళ్ళ జీవితంలో సగభాగం ఒక మనిషి జీవిత ప్రమాణం యా ఏది ఉద్యోగ రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది ఏళ్ళు అరవై రెండేళ్ళు అనుకోండి ఇప్పుడు అందులో ముప్పై ఏళ్ళకు వచ్చేటప్పటికి వాళ్ళు లాయర్గా అడుగు పెడుతుంటే ఏది ఇవన్నీ సెట్ చేసుకుని అప్పటికి పోనీ సీనియారిటీలు వర్కౌట్ కావట్లేదు తర్వాత ఈ కేసులో వీళ్ళేదన్న వాదనలు వినిపిస్తున్నా మీ సీనియర్ని బట్టరా అంటున్నారు లేకపోతే కనుక వీళ్ళ వాదనలు వినడానికి వీళ్ళ పట్ల కొంత చిన్న చూపు ఉంటుంది ఇక్కడ మ్యాజిస్ట్రేట్ లెవెల్ నుంచి పై స్థాయి దాకా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్లో లోపాలు ఉంటే సరిచేస్తూ వింటూ మొన్న మధ్యన ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు స్వయంగా రమణ గారే మీరు వాదించని పర్లేదు మీ సీనియర్ కావాలని చెప్పేసి మాట్లాడి అందులో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ చక్కగా ఎంకరేజ్ చేశారు అట్లా ప్రతి మ్యాజిస్ట్రేటు ప్రతి న్యాయమూర్తి ఇంకొకటి స్థానిక భాషలలో ఆర్గ్యుమెంట్స్ మన మాతృభాష గురించి ఉపన్యాసాలు పెద్ద ఎత్తున వస్తున్నాం కానీ ఏ కోర్టులో అదే తమిళనాడులో అయితే తమిళ్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటున్నాయి నార్త్ ఇండియాలో హిందూలో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఒక్క ఆంధ్రప్రదేశ్లో తమిళ తెలంగాణలో మాత్రం తెలుగులో ఆర్గ్యుమెంట్స్ ఉండవు ఇది ప్రాంతీయ భాషలలో ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు ఇరు వర్గాలకి అంటే కంప్లైంట్ పెట్టినోళ్ళకి కంప్లైంట్ పెట్టించుకోబడ్డ వాళ్ళకి ఇద్దరికి వాళ్ళ వాళ్ళ తరపున లాయర్లు ఏం వాదిస్తున్నారో తెలుస్తుంది అప్పుడు న్యాయం ఎలా ఉందన్నటువంటిది కూడా తెలుస్తుంది అప్పుడు న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంటుంది కాబట్టి ఈ భారీ సంస్కరణ దిశగా న్యాయ వ్యవస్థ వెళ్లాల్సి ఉంది